హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మన ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సిరిల్ రామఫోసా న్యూఢిల్లీలోని రాజ్పథ్లో జరిగినటువంటి 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఇతను ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్, దక్షిణాఫ్రికా దేశ అధ్యక్షుడు. నెక్స్ట్, ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 2019 ర్యాంకుల్లో ఎంత శాతం పెరిగినటువంటి జీడిపితో భారత్ యునైటెడ్ కింగ్డమ్ను అధిగమించింది? ఆన్సర్, 1.65%. 1.65%. నెక్స్ట్ క్వశ్చన్, డెల్ తన 3 నగరాల పాలసీ హ్యాక్ సిరీస్లో భాగంగా ఇంటరాక్టివ్ హ్యాకథాన్ను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్, న్యూఢిల్లీలో నిర్వహించింది. నెక్స్ట్, కోతి జ్వరం అనేటటువంటి క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఈ కేసులో ఇటీవల కొత్తగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి? ఆన్సర్, కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం స్వయం ప్రతిపత్తి పొందినటువంటి కళాశాలల సంఖ్యలో తెలంగాణ ఇది 8వ స్థానంలో నిలిచింది? ఆన్సర్, 4వ స్థానంలో. నెక్స్ట్, ప్రైవేట్ రంగ సంస్థలు విశ్వవిద్యాలయాలు రూపొందించినటువంటి 7 ఉపగ్రహాలను మోసుకెళ్లేటటువంటి ఎప్సిలాన్ 4 అనేటటువంటి రాకెట్ను ప్రయోగించిన దేశం ఏమిటి? ఎప్సిలాన్ 4ను ప్రయోగించిన దేశం ఏంటంటే, ఆన్సర్, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, కుచినోరబు దీవిలోని మౌంట్ షిండేక్పై అగ్నిపర్వతం పేలడంతో గాలిలోకి 6,000 మీటర్ల ఎత్తుకు పొగ బూడిద ఎగసి పడుతున్నాయి. అయితే ఇది ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్, జపాన్ దేశంలో ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ ధ్రువ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసినటువంటి మొదటి మహిళా ఐపీఎస్ డిఐజీ ఇంకా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధికారి ఎవరు? ఆన్సర్, అపర్ణ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికన్ మిసైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో రూపొందించినటువంటి సుదీర్ఘ శ్రేణి యాంటీ బాలిస్టిక్ మిసైల్ ARO-3 అనేటటువంటి క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినటువంటి దేశం ఏమిటి? ఆన్సర్, ఇజ్రాయిల్. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంకా సుప్రీంకోర్టుకు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సుప్రీంకోర్టుకు ఎవరిని సిఫార్సు చేశారు? ఆన్సర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి వీరిని సిఫార్సు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారు? సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమితులయ్యారంటే, ఆన్సర్, సంజీవ్ జైన్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నటువంటి తొలి హిందూ అభ్యర్థి ఎవరు? ఆన్సర్, తులసి గబార్డ్. నెక్స్ట్, స్వీడన్ ప్రధానిగా 2019 జనవరి 18వ తేదీన 2వ దఫా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్, స్టీఫన్ లోఫ్వెన్. నెక్స్ట్ క్వశ్చన్, లారెస్ వరల్డ్ కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ పొందినటువంటి తొలి భారత మహిళా రెజ్లర్ ఎవరు? ఆన్సర్, వినీష్ ఫోగట్. నెక్స్ట్, క్రికెట్లోని 3 ఫార్మాట్లలో
ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ను కైవసం చేసుకున్నటువంటి తొలి పర్యాటక జట్టు ఏమిటి? ఆన్సర్, భారత జట్టు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల టెస్ట్ ఇంకా ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్ జట్లను కెప్టెన్గా ఎవరిని పేర్కొంది? ఆన్సర్, రోహిత్ శర్మ. రోహిత్ శర్మను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషుల టెస్ట్ ఒక్కరోజు అంతర్జాతీయ క్రికెట్ జట్లకు కెప్టెన్గా పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్రబోస్ 122వ జయంతిని దేశవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్, జనవరి 23. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ప్రైజ్ ఫౌండేషన్ బయోలాజికల్ ప్రొడక్షన్ ఎకాలజీ రంగంలో 2019 జపాన్ ప్రైజ్ విజేత అయినటువంటి భారత సంతతి ప్రొఫెసర్ ఎవరు? ఆన్సర్, డాక్టర్ మిథున్ ఖన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అవినీతి సూచి 2018 భారత్ 8వ స్థానంలో నిలిచింది? ఆన్సర్, 78వ స్థానం. నెక్స్ట్, ఎఫ్ఏటిఎఫ్ దీన్ని విస్తరించుము. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఇదేంటంటే, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే? ఆన్సర్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. మరొకసారి చెప్తున్నాను, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.